హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. కొంచెం బాగాలేను, నైట్ అస్సలు నిద్ర లేదు, హెడేక్ ఫుల్, జలుబు. వన్ సైడ్ నాకు నోస్ బ్లాక్ అయిపోయింది ఫ్రెండ్స్, నాకు సైనస్ ప్రాబ్లం ఫుల్ ఫుల్ హెడేక్ వస్తుంది సైనస్ ప్రాబ్లం వల్ల. ఇంకా కోల్డ్, కాఫ్, ఇంకో జ్వరం, లోన్ లోన్ జ్వరం వల్ల. ఇక్కడ పెదవు పైన చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పుండులాగా కూడా వచ్చింది. లోపల లో ఫీవర్ అన్నమాట, వైరల్ ఫీవర్ లాంటిది. ఒళ్ళు కూడా వేడి ఉంది, ఇట్లా ముట్టుకుంటే అలా ఉంది ఫ్రెండ్స్. పిల్లలకి ఇప్పుడు స్కూల్కి పంపించాలి, లేపాలి ఇద్దరికి కూడా, వంట చేయాలి, బాక్సులు కట్టాలి. నైట్ 2 o'clock, 2, 3 o'clock వరకు అసలు నిద్ర లేదు. కరెంట్ ఒకటి పోయింది మా దగ్గర, అదొకటి. దోమలు ఎక్కువైపోయినాయి, కరెంట్ పోతే దోమలు బత్తీలు అయిపోయినాయి, కరెంట్ పోయింది. ఇంకోటి ఏంటి, ఒళ్ళు కూడా నొప్పులు, బాడీ పెయిన్స్ ఫ్రెండ్స్ ఫుల్. ఏంటో మరి, నిద్ర లేకను. మరి నైట్ కరెంట్ ఒకటి పోయింది, దోమలు బత్తి అయిపోయింది, దోమలు ఒకటి కరుస్తున్నాయి, నిద్ర రాలేదు సరిగ్గా. పై నుంచి అదొకటి అట్లా అయింది. సో హెడేక్ ఫ్రెండ్స్, వైరల్ ఫీవర్. వీళ్ళ దగ్గర కూడా వైరల్ ఫీవర్ నడుస్తుందా చెప్పండి. ఈరోజు మా బాబుది కాలేజ్లో పేరెంట్ మీటింగ్ ఉంది, అక్కడ కూడా వెళ్ళాలి. బాబుని ఫస్ట్ దింపేసి వచ్చి నేను 11 o'clock వెళ్ళాలన్నమాట. పాపని బాబుని ఇద్దరిని వంట చేయాలి, అన్నం వండాలి, కూర వండాలి, బాక్సులు కట్టాలి, టిఫిన్ రెడీ చేయాలి. నాకేమో కోల్డ్ ఫుల్ ఫీవర్ ఇష్యూగా కూడా ఉంది ప్రాణం. అందుకే కూడా నిన్న కూడా ఏమీ వీడియోలు చేయలేదు ఫ్రెండ్స్. నిన్న సాయి అని మా ఫ్రెండ్ ఉన్నారు కదా, మా తమ్ముడు, సో వాళ్ళ బిర్యానీ పాయింట్ దగ్గరికి వెళ్ళాము నిన్న. ఫుల్ ఎంజాయ్ చేసాము, టైం పాస్ అయిపోయింది. వీడియో తీసేంత టైం కూడా లేకుండే, సో వీడియో కూడా ఏం తీసి పెట్టలేదు. అటు వెళ్ళిపోయాను అన్నమాట, అటు ఎంజాయ్ చేసాము. సో ఆ వీడియోలు కూడా షార్ట్ వీడియోలు కింద పెడతాను చూడండి. రెండు మూడు ఆల్రెడీ పెట్టి ఉంటాను. లాంగ్ వీడియో ఏం తీయలేదు, షార్ట్ వీడియోస్ తీసాను. సో ఈరోజు ఏమో మరి, ఈరోజు పేరెంట్ మీటింగ్ ఉంది, మరి పిల్లలకు తీసుకొని వదలాలి, రావాలి. పేరెంట్ మీటింగ్ ఉంది, మరి ఈరోజు వెళ్ళడానికి కుదురుతుందో చూడాలి. అదనమాట ఫ్రెండ్స్. ఇంకేంటి, బా ఫుల్ హెడేక్గా ఉంది ఫ్రెండ్స్. వీడియో చేయడానికి కూడా కుదరట్లేదు అసలు, వీడియో కూడా చేయట్లేదు, వీడియో చూసే ఓపిక కూడా లేదు, ఇట్లా మాట్లాడే ఓపిక కూడా లేదు. అయినా సరే మాట్లాడుతున్నాను. అమ్మా, అయితే చూశారు కదా ఫ్రెండ్స్, బుట్టి బాబుని తిట్టి తిట్టి వీడియోలు చేస్తే, బుట్టి బాబుని మంచిగా ఉండురా, అలా ఉండురా, ఇలా ఉండురా, అట్లారా, ఇట్లరా అని చెప్తే కొంచెం అర్థం చేసుకున్నాడేమో అనిపిస్తుంది. అర్థం చేసుకొని కొంచెం మంచి వీడియోలు చేస్తున్నాడు, అందుకే కూడా నేను వీడియోస్ చేయట్లేదు అబ్బాయి మీద. బుట్టి గాని మీద, అబ్బాయి అంటే అర్థం కాదు మీరు, బుట్టి గాని మీద, పితా మీద, భారణ గాని మీద. సో భారణ మిస్ అవుతున్నాడేమో ఫ్రెండ్స్, నాకు చాలా అనిపిస్తుంది భారణగా మిస్ అవుతున్నా నన్ను. మీరు చెడు వీడియోలు, దొంగ వేడు వేడుపు లంగా దొంగ ఈ వీడియోలు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ నుంచి మాత్రం ఖచ్చితంగా ఆన్సర్ రిప్లై అనేది ఉంటుంది. సో మీరు మీరు అర్థం చేసుకొని మంచి వీడియోలు చేసుకుంటున్నారు కదా, హ్యాపీ. అక్కడ అలానే కంటిన్యూ చేయండి వీడియోలు, పిచ్చకుంట్ల వీడియోలు, పిచ్చి పిచ్చి మాట్లాడి పిచ్చి పిచ్చిగా వీడియోలు చేశారనుకోండి, మళ్ళీ ఇక్కడ నుంచి రిప్లై మాత్రం అంతే విధంగా ఉంటుంది. సో ఈ బుట్టిగానికి చెప్తున్నా, బుట్టిగాని మీద వీడియోస్ చేయట్లేదంట కానీ చాలామంది అడుగుతున్నారు వీడియో కోసం, వెయిటింగ్ అంటున్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్ ఒకటే మాట చెప్తా, వాడు మారాలని చెప్పేసి, వాడు మంచిగా వీడియోస్ చేసుకోవాలని చెప్పేసి మనం వీడియోలు, నేను వీడియోలు చేశాను. వాడు ఇప్పుడు మంచి వీడియోస్ చేసుకుంటప్పుడు కూడా మనం మాట్లాడితే బాగోదు కదా, అందుకని నేను ఏం మాట్లాడట్లేదు. సో మంచి వీడియోస్ చేసుకొని, అలాంటి వీడియోస్ కాకుండా మళ్ళీ స్టార్ట్ చేశాడు అనుకోండి, వీడియో కృష్ణాష్టమి అయిపోయింది. కృష్ణాష్టమి టైప్ ఇప్పుడు ఏం లేదు, వినాయకుడు పండుగ ఉంది. వినాయకుడు పండుగ కూడా ఏదో హ్యాపీగా హ్యాపీగా ఇంట్లో వినాయకుడు కూర్చోబెట్టుకొని ఏదో మంచిగా సందడి చేసి వీడియోలు పెడితే మంచిది. లేదు మళ్ళీ ఏడుపువి స్టార్ట్ చేస్తాను, వినాయకుడు పండగ ఈ కృష్ణాష్టమి అండ్ వినాయకుడు పండగ మధ్యలో ఏదో మళ్ళీ ఏడుపు కొట్టువి స్టార్ట్ చేస్తానంటే మళ్ళీ వాడికి బ్యాండ్, బరాత్, పూజ, కూజ, పూజ అన్నీ చేస్తావు. అట్లా వాడు మారాలని చెప్పేసి మనం అన్నం మారాడు, మంచి వీడియోలు చేసుకుంటప్పుడు కూడా మనం మాట్లాడడం కరెక్ట్ కాదనేసి వీడియో చేయలేదు నేను, అంతే ఇంకేమీ లేదు ఫ్రెండ్స్. ఇంకెవరున్నారు మనకు, ఇంకెవరు అట్లాంటి వాళ్ళు ఇంకెవరున్నారో నాకు ఖచ్చితంగా మీరు చెప్పండి. వాళ్ళ వీడియోస్ వెళ్ళి చూసి నేను ఖచ్చితంగా వాళ్ళను కూడా మార్చే మనం ప్రయత్నం చేద్దాము. ఇలాంటి దొంగ లంగా లుచ్చగాలు ఇంకెవరైనా ఉన్నారా మన సోషల్ మీడియాలో,
మన యూట్యూబ్లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, మాలాంటి వాళ్ళు నాలుగు మాటలు చెప్పడం వల్ల ఈ బుట్టిగాడు మారాడు, కొంచెం మారి ఒక లైన్కి వచ్చి మంచి వీడియోస్ చేసుకుంటున్నారని ఒకవేళ మీకు అనిపిస్తే, కొంచెం మారాడులే ఫస్ట్ కన్నా అని అనిపిస్తే, మీరు ఏం చేయండి, ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఎవరో ఖచ్చితంగా మాకు కామెంట్లో చెప్పండి. ఇంకెవరో ఏ ఛానల్ నేమో ఎవరో వాళ్ళు మేము వెళ్ళి చూస్తాము, మాట్లాడతాం, వాళ్ళ గురించి మాట్లాడతాను ఖచ్చితంగా. నాకు కామెంట్లో పెట్టండి ఇలాంటి లంగాలు వచ్చిన వీడియోలు చేసే వాళ్ళు ఇంకెవరెవరు ఉన్నారో, వాళ్ళ పడతాం పడదాం మనము, వాళ్ళ గురించి కూడా మాట్లాడదాము, ఎవరో ఏంటో కామెంట్లో ఖచ్చితంగా పేరు ఇవ్వండి, వెళ్ళి చెక్ చేస్తాను వాళ్ళ ఛానల్ ఫస్ట్. మీరు చెప్పంగానే చేసేయను, చెక్ చేయాలి నేను కూడా ఛానల్ వాళ్ళది, చెక్ చేసి మాట్లాడతాను. ఏ మీతో తోపా నువ్వు పే తురుమా అని కామెంట్ మేము పెట్టాలా, నువ్వు వెళ్ళి చెక్ చేసి వాళ్ళ మీద మాట్లాడుతూ అంత అవసరం ఏంటి అంటారా? అవసరమే, నాకు అవసరమే, ముఖ్యంగా అవసరమే. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఎంతమంది కామెంట్స్ పెట్టినా వాళ్ళు మారరు. నోరుతో చెప్పి సోషల్ మీడియాలో వీడియో వదిలితేనే ఇప్పుడు బుట్టిబాబు మారినట్టు, బుట్టిగాడు మారినట్టు మారతారు. మీరు వెళ్ళి చూడండి, వాడు మారి మంచి వీడియోస్ పెట్టుకుంటున్నాడు, అందుకే వాడికి మేము వీడియో వాడి మీద వీడియోస్ పెట్టట్లేదు. ఇందుకు ఎందుకు వద్దు, అవసరం లేదు. వాడికైనా మళ్ళీ లంగచాతాలు చేసి లంగబుద్ధి చూపించాడు అనుకో, మళ్ళీ మేము లంగబుద్ధి చూపిస్తాము. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ఇలాంటి లంగబుద్ధి ఎవరెవరు చూపిస్తున్నారో, ఏమైనా ఉన్నారనుకో ఎవరైనా మీ దృష్టిలో, మీరు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి, మేము వాళ్ళని కూడా మార్చే ప్రయత్నం చేస్తాం. వాళ్ళని కూడా మార్చే పని మాది, మేము ఉన్నాము. ఎందుకంటే అందరు వీడియోస్ ఇట్లా చేసి పెట్టారు మాలాగా ఫ్రెండ్స్. చాలామంది మాట్లాడారు బుట్టిగాని మీద. సో అలా చాలామంది మాట్లాడి పెట్టరు మాలాగా, కామెంట్స్ పెడతారు. ఛానల్స్ ఉండవు కాబట్టి మాట్లాడి పెట్టరు. కొంతమంది ఛానల్స్ ఉన్నా సరే మాట్లాడి పెట్టరు మాకేంటి అని. సో కొంతమందే ఉన్నారు కాబట్టి మాకు చెప్పండి, మేము మాట్లాడతాము అంటున్నాము, అంతే, ఇంకేం లేదు ఫ్రెండ్స్. సో మారాడు బుట్టిగాడు, హ్యాపీ కృష్ణాష్టమి అనుకోవాలి ఇంకా. సో మారాడు, మంచి వీడియోస్ పెట్టుకుని రాఖీ పండుగ నుంచి కృష్ణాష్టమి దాకా అయితే మంచి వీడియోస్ వచ్చినాయి. దీని తర్వాత మరి వినాయకుడు పండుగకి అయితే ఒక 10 రోజులు టైం ఉంది, దానికన్నా మధ్యలో వీడు ఏం చేసేస్తాడో చూద్దాము. 10 రోజులు కూడా కాదు, ఒక 5 రోజులు టైం ఉంది, ఆ మధ్య వీడు ఏం చేసేస్తాడో చూద్దాం. 5 రోజుల్లో 5 రోజుల్లో మళ్ళీ అలాంటివి వచ్చేసినట్టు మళ్ళీ మనం ఇద్దాం, రిప్లై ఇద్దాం, ఓకేనా ఫ్రెండ్? ఓకే ఫ్రెండ్స్, నాకు ఫుల్ హెడేక్గా ఉంది, ఇప్పుడే డోలో ట్యాబ్లెట్ వేసుకున్నా. లేవాల్ లేసి ఇంకా పిల్లలకు వంట చేసి బాక్స్ కట్టి వదిలేసి రావాలి, మళ్ళీ 11 o'clock పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయి ఇవాళ. సో ఫీవరిష్గా కూడా ఉంది, ఏం అర్థం కావట్లేదు అసలు, హెడేక్గా ఫీవరిష్గా నిద్ర ఒక నైట్ సరిపోకపోతే మనిషి అంతా పాడైపోతారు అంటారు చూడండి. అదే అసలు ఒక్క నైట్ నిద్ర లేక, ఒక నైట్ నిద్ర పోలేదనుకోండి, దాని తర్వాత మనం 10 రోజులు కూడా డే టైంలో పడుకున్నా ఆ నైట్ నిద్రకి మనము కంప్లీట్ చేయలేమన్నమాట, అట్లా ఉంది ఇక్కడ నాకైతే. సో ఓకే ఫ్రెండ్స్, తప్పదు లేగాలి కదా, మా పోరగాళ్ళకి స్కూల్ పంపించాలి, కాలేజ్ పంపించాలి, వంట చేయాలి, లేగాలి కదా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ నచ్చినట్టు ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీ ముందుకు నేను వస్తూనే ఉంటాను. సో అన్ని వీడియోస్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండ్ కామెంట్ కూడా ఖచ్చితంగా పెట్టండి, రిప్లై ఇస్తాను. నేను చెప్పాను కదా ఇంక ఎవరున్నారు లంగాలు వచ్చే వీడియోలు చేసేవారు, ఖచ్చితంగా వాళ్ళ గురించి నాకు ఖచ్చితంగా కామెంట్లకు చెప్పాలి. నేను ఖచ్చితంగా వాళ్ళని చూసి వెళ్ళి వాళ్ళని కూడా ఫాలో అవుతాను, ఓకేనా? మీరు కూడా ఫాలో అవ్వండి. బై బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓపిక లేక కూర్చొని వీడియో చేసే ఓపిక లేదు ఫ్రెండ్స్, అందుకే ఇలా పడుకోని చేస్తున్నాను. నా మొహం చూస్తే మీకు అర్థం అయిపోయి ఉంటుందో ఎంత అందంగా ఎంత సన్నగా ఉందో. బాయ్ ఫ్రెండ్స్.